రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు మనం ఉప్పుడు బియ్యం ఎలా తయారు, ఉప్పుడు రవ్వ ఇడ్లీకి ఇడ్లీ రవ్వ ఎలా తయారు చేయాలో మీకు నేను చెప్తాను. ఈ కోటా బియ్యం, కోటా బియ్యాన్ని చక్కగా చేసుకొని ఏమి లేకుండా ఈ కొంచెం మెత్తగా ఉండే, అందుకని కడగల, కడిగితే ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతాయి. ఇప్పుడు మనం ఉప్పేసి ఏడు నీళ్ళల్లో ఎక్కువ నీళ్లు పోసి పెడతాం కాబట్టి కడగకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలి, ఉప్పుడు రవ్వ ఎలా తయారు చేయాలో నీకు నేను చూపిస్తారండి. కొంచెం గట్టిగా ఉన్నాయి అనుకో బియ్యం, ఒకసారి కడిగేసి వెంటనే దాంట్లో నీళ్ళల్లో వేస్తే బాగానే వచ్చింది, లేకపోతే లేదు ఇరిగిపోయినట్టు అట్ట ఉంటాయి. ఈ కడగపోయినా ఏం పర్వాలేదు. వీటిని ఒకసారి మనం జల్లించుకొని ఒక గుడ్డలో వేసి ఇట్ట కొడితే దానికొండ దుమ్ము ధూళి అంతా పోయిద్ది అన్నమాట. పోతే ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనము ఉప్పుడు బియ్యం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇదిగో పొయ్యి మీద నీళ్లు పెట్టి దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి. వీటికి లెక్కే ఉండదమ్మా, కొంచెం ఎక్కువగానే నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోయిద్ది. ఈ నీళ్ళు ఇప్పుడు బాగా ఒక్క మసులు అట్ట తెన్ను ఉడికినట్టుగా రావాలి, ఒక మసులు మసలాలి. మసిలిన తర్వాత ఆ బియ్యం పోద్దాం. గట్టి బియ్యం అయితే కడిగి పోసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఈ కోటా బియ్యము కొన్ని మెత్తగా ఉంటాయి, అందుకని కడగకుండా పోస్తే ఇంకా దానికి డోకానే లేదు. బాగా ఎర్రటి ఎండ అనుకో తెల్లగా వస్తాయి, నేను కొంచెం మసరమసరగా వస్తాయి. ఈరోజు ఎండ బాగానే ఉంది. నేను ఇప్పుడు ఆ నీళ్లు మసిలిన తర్వాత ఈ బియ్యం పోసి మీకు చూపిస్తాను. మీరు బియ్యాన్ని బట్టి కడుక్కోవటమా కడుక్కోకూడదని మీరే తేల్చుకోండి. అయిగండి, నీళ్ళు అట్ట మరిగినాయి కదా. ఇప్పుడు ఈ బియ్యం పోసేసి తెప్పాలి. నేను ఈ పొడి బియ్యమే బొత్తం, ఈ కొంచెం మెత్తగా ఉండదు, అందుకని పొడి బియ్యం బొత్తం వెంటనే గ్యాస్ కట్ అయ్యాలి. ఒక్కసారి గరిట పెట్టి తెప్పాలి బియ్యాన్ని. తిప్పి ఇంకా దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10-15 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. దీంతో మనము ఎన్ని రకాలు చేయొచ్చు, ఇడ్లీ చేయొచ్చు, దోశలు చేయొచ్చు, బోండాలు చేయొచ్చు. అసలు దోశలు అదిరిపోతాయి ఈ బియ్యం పిండితో చేసుకుంటే. మనం ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. మళ్ళీ జొన్న రవ్వలో రాగి జవ్వలో వేసి ఈ రవ్వ కలుపుకొని ఇడ్లీలు చేసుకోవచ్చు, సూపర్గా ఉంటాయి. ఇది ఉప్పుడు బియ్యం తయారు చేయటం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఉప్పుడు బియ్యం అంటారు. ఉప్పుడు బియ్యం తయారు చేయటం ఎట్ట, ఇది పక్కన పెట్టి కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ వడేసేటప్పుడు గిన్నెలో అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇవి చూడండి, ఒక 10 నిమిషాలు ఉంటే ఇది ఇలాగొస్తాయి. చూసారా, బాగా నానిపోయినట్టుగా అన్నంలాగా కూడా వస్తాయి. మరీ ఈ నీళ్ళన్నీ ఆరిపోయిందా ఉంచితే మరీ అన్నంలాగా ఉడికిపోయింది అట్ట, బాగోదు. ఒక 10 నిమిషాలు పావు గంట అంతే. ఇప్పుడు దీన్ని ఎత్తి ఈ గిన్నెలో పోద్దాం. పోయి చిన్నగా పోయి, మన పండగ రోజు సంక్రాంతి పండగ రోజు బెల్లం పాకం పోసినట్టు పోయకుండా కాళ్ళ మీద గొబ్బలు ఎక్కిపోయి పోసేయి కాబట్టి నా పోసా. ఇంకది తీసే చూడాలి ఎలా రావాలి. ఈ కొంచెం ఈ నీళ్ళు శుభ్రంగా ఓడిగిపోయిన తర్వాత మొత్తం ఓడ్చినాక నీళ్ళు ఒక గొడ్డ మీద ఎర్రగా ఎండలో ఎండబెట్టాలి. ఎండబెట్టినాక ఒకసారి చూద్దాం. ఇలా గనక పల్సగా ఆరబెట్టుకొని ఎండబెట్టుకుంటే బాగా ఎండ వచ్చింది మనకి. ఈరోజు వచ్చే ఎండలాగా బ్రహ్మాండంగా తెల్లగా వస్తాయి. ఒకవేళ ఎండ సరిగ్గా లేకపోతే కొంచెం మసరగా వస్తాయి. ఈ ఉప్పుడు బియ్యం తయారు చేయటం అన్నమాట ఇది. ఎలా తయారు చేసుకోండి, ఇడ్లీయే కాదు ఇడ్లీ దోశ బోండా మీ ఇష్టం, ఇంకే ఏమైనా చేసుకోవచ్చు. ఇవి బాగా ఎండాలి. ఇదిగండి ఎండబెట్టిన ఉప్పుడు బియ్యం, ఉడకబెట్టిన ఉప్పుడు బియ్యం ఇగో చూడండి. ఈ ఎండబెట్టాను, ఇప్పుడు ఈ తిరగల్లో వేసి ఇసురుతున్నాం. ఇదిగో చూడండి కొంచెం ఇసిరేను కూడాను. అదిగా చూసారా, ఉప్పుడు రవ్వ మెరుస్తా చూడచ్చం. మనం షాపులో కొన్న దానికి లాగే ఉంది. మీకు మొత్తం ఇసిరిన తర్వాత మళ్ళీ చూపిస్తుంది. వేసి కొంచెం కొంచెం వేసి తిప్పుతా ఉంటాం. కొంచెం కొంచెం వేయాలి, మీరు ఎంత శ్రమ పడే అవసరం లేదు. బియ్యం తయారు చేసుకొని అంత శ్రమ ఎందుకు, ఇంత శ్రమ మీరు పడలేరు.
బియ్యం తయారు బియ్యం ఇప్పుడు బియ్యం ఇలా కలగాల మళ్ళీ మామూలుగా ఎట్టా వచ్చేట్టు ఇప్పుడు బియ్యం తయారు చేసుకొని ఫ్లోర్ మిల్లుకు పంపించండి. రవ్వ బట్టమంటే బాగా సన్నటి రవ్వ బట్టమంటే కొంచెం పిండి కంటే కొంచెంగా అచ్చం మన ఇడ్లీ రవ్వ ఎట్ట ఉంటుందో అట్ట పట్టమంటే పడతారు రవ్వ పడతారు. నేను మీకు చూపించడం కోసం నేను ఎక్కువ 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 చేసుకుంటే మాకు సరిపోతాయి 4 రోజులకి 5 రోజులకి అట్ట. ఇంకా అందుకని నేను తిరగల్లో చేస్తున్నాను అన్నమాట. ఎక్కువ అయితే మరక పట్టించుకోవచ్చు, ఫ్లోర్ మిల్లుకు పట్టిస్తే వాళ్ళు కొంచెం రవ్వ పట్టిమంటే పట్టేస్తారు. మొత్తం రవ్వ తీసినాక మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇదిగోనండి ఇడ్లీ ఉప్పుడు రవ్వ ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ రవ్వ తయారు చేసాం. ఇది జల్లెడ పెట్టి పిండి జల్లెడతోటి జల్లిచ్చేసాను, పిండి కొంచెం వచ్చింది. ఈ పిండి కూడా మనం అట్లు పోసేప్పుడు అట్లు పిండిలో దోశల పిండిలో కలుపుకోవచ్చు, బాగుంటుంది. లేకపోతే ఇడ్లీ చేసుకోక పిండి మిగిలింది అనుకోండి, ఈ పిండి 2 సార్లు కొంచెం కొంచెం వేసి రేపు ఉదయం దెబ్బ రొట్టి చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఆ ఇడ్లీ పిండిలో. ఇదిగో చూడండి షాపులో పిండి రవ్వలాగా మెరుస్తా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదేంటి చూడండి, దగ్గరగా ఉంటాను మీకు, అట్ట కొంచెం లావుగా కనపడుతుంది సన్నగా. చూడండి ఎంత సూపర్గా ఉందో, మెరుస్తా ఇడ్లీ కూడా స్మూత్గా బ్రహ్మాండంగా ఉంటాయి. షాపులో తెచ్చిన రవ్వ కంటే బాగుంటాయి. కంటే అంటే ఎందుకు అంటున్నానంటే మనం శ్రమ పడి చేసుకున్నాం కదా, మన శ్రమ ఫలితం మనకి ఇంకా టేస్ట్ అధికంగా అనిపించిద్ది అన్నమాట. షాపులో తెచ్చిన రవ్వకి దీనికి ఏం తేడా ఉండదు, అచ్చం అలానే ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, స్పాంజీలాగా వస్తాయి, మెత్తగా టేస్ట్గా కూడా ఉంటాయి. మీరు ఏం లేదు, ఈ ఉప్పుడు బియ్యం తయారు చేయటం ఈజీయే కదా, అవి 2 రోజులు ఎండబెట్టుకొని తయారు చేసుకొని మిల్లుకు పంపిస్తే చక్కగా మీకు రవ్వ బట్టిమంటే పట్టేస్తారు. తెచ్చినాక ఇప్పుడు నేను జల్లిచ్చినట్టుగానే దీనిలో పిండి జల్లిచ్చేసుకొని తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. బియ్యం మాత్రం బాగా ఎండాలి, గలగల గలగల ఎండిపోవాలి, మీకు ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. ఒకేసారి పట్టించుకోకుండా రవ్వ 2 నెలలకు ఒకసారి అట్ట పట్టించుకోండి. బియ్యం మాత్రం ఎండాకాలంలో మనం ఒడియాలు ఉప్పు మిరపకాయలు చేసి స్టాక్ పెట్టుకుంటామే, అట్ట పెట్టుకోండి. బియ్యం మొత్తం మాత్రం బియ్యం 10 కేజీల దాకా అయినా ఉప్పుడు బియ్యం 4-5 సార్లు తయారు చేసి బాగా ఎండనిచ్చి డబ్బాలో పోసుకోండి. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ ఉందనుకో, ఎప్పుడన్నా ఒకసారి నెలకు ఒకసారి ఆ డబ్బాలో బియ్యం ఎండలో పెట్టుకున్నారనుకో కొంచెం సేపు, ఇంకా సూపర్గా ఉంటాయి. మన చేతులతోటి మనమే ఇడ్లీ రవ్వ తయారు చేసుకొని ఇడ్లీలు చేసి మన పిల్లలకు పెడితే మనకి ఎంతో ఆనందం, సూపర్ టేస్టీ. మీరు కూడా తయారు చేసుకోండి, ఈ రవ్వతోటి ఇడ్లీ చేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్.